వెల్కమ్ టు డే 6 ఇంగ్లీష్ స్పీకింగ్ ప్రాక్టీస్ ఎట్ హోమ్. ఇంట్లోనే ఉంటూ మీకు మీరు ఇంగ్లీష్ పార్ట్నర్ లేకుండా ఎలాగ ప్రాక్టీస్ చేసుకొని ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని ఈ సిరీస్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఈ గైడెన్స్ ద్వారా మీరు ప్రాక్టీస్ చేస్తే గనక ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ స్పీకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో డే 6లో నేను మీకు 100 to 150 క్వశ్చన్స్, మీకు మీరు ఎలా క్వశ్చన్స్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పి నేను గైడ్ చేస్తాను. అయితే ఈ క్వశ్చన్స్ మీరు ఎవరైనా స్ట్రేంజర్స్ కలిసినప్పుడు వాళ్ళతోటి మీరు జనరల్గా కాన్వర్సేషన్స్లో యూస్ చేయొచ్చు. సో హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ రమణి ఎరమిలి. యు ఆర్ వాచింగ్ మీ ఇన్ లెవెల్ అప్ ఇంగ్లీష్ లర్నర్స్, లెర్న్ ఇంగ్లీష్ త్రూ తెలుగు. క్వశ్చన్స్ అంటే ప్రశ్నలు. మీరు క్వశ్చన్స్ ఎలాంటి టాపిక్స్లో క్వశ్చన్స్ స్టార్ట్ చేయొచ్చు స్ట్రేంజర్స్తో, మనము ఎక్కడైనా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు బస్సులో కానీ ట్రైన్లో కానీ మనతో పాటు కూర్చున్న వాళ్ళతోటి మనం జనరల్గా ఎలా కమ్యూనికేట్ చేస్తాము? హలో, మీ పేరేంటి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుండి వస్తున్నారు, మీరు ఎక్కడుంటారు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాం కదా. ఎస్, దేర్ యు ఆర్. ఫస్ట్ నేమ్ అండ్ అడ్రస్. మనము కలిసిన వెంటనే మీరు మీ అడ్రస్ ఏంటి, మీరు ఏ స్ట్రీట్లో ఉంటారు, ఇవన్నీ అడగం కదా. అయితే ఈ టిప్స్ అన్నీ కూడా మీకు ఎండ్లో చెప్తాను, మీరు స్ట్రేంజర్స్ తోటి ఎలాంటి సెంటెన్సెస్ యూస్ చేయొచ్చు అని చెప్పి. ఇప్పుడు ఈ చాట్ చూసారు కదా, ఇందులో ఒక్కొక్క టాపిక్ బట్టి మీరు 5 to 10 క్వశ్చన్స్ మీకు మీరే క్రియేట్ చేసుకోవచ్చు, మీకు మీరే క్వశ్చన్స్ వేసుకోవచ్చు. ఈ టిప్ కూడా మీకు స్పీకింగ్ ప్రాక్టీస్ ఎలా చేయాలి అని చెప్పి నేను లాస్ట్లో చెప్తాను. సో ప్లీజ్ డూ వాచ్ టిల్ ది ఎండ్. నేమ్, ఈ నేమ్ని మనము క్వశ్చన్గా ఎలా అడగచ్చు? వాట్ ఈజ్ యువర్ నేమ్? ఐఎమ్ రమణి. వాట్ ఈజ్ యువర్ నేమ్? ఓకే. సో అడ్రస్ అంటే మీరు ఎక్కడుంటారు, మీరు ఏ స్ట్రీట్లో ఉంటారు, మే ఐ నో వేర్ డు యూ లివ్, మే ఐ నో వేర్ ఈజ్ యువర్ స్ట్రీట్, ఇలాగ మనము 5 to 10 క్వశ్చన్స్ వేయొచ్చు. ఈ నేమ్ అంటే వాట్ ఈజ్ యువర్ నిక్ నేమ్. ఇలాగా మీకు మీరు ఒక పేపర్లో ఫస్ట్ రాసేసి వాట్ ఈజ్ యువర్ నేమ్ దానికి ఆన్సర్, మళ్ళీ వాట్ ఈజ్ యువర్ నిక్ నేమ్, వాట్ తర్వాత అడ్రస్ అంటే వేర్ డు యూ లివ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్, వేర్ ఆర్ యూ లివింగ్ రైట్ నౌ అంటే మీరు పుట్టింది ఒక దగ్గర ఉంటారు, ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నది ఒక దగ్గర ఉంటారు. సో ఇలా అడ్రస్ని మీరు క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ అయినా వేయచ్చు, దానికి ఆన్సర్స్ కూడా మీరు రాయాలి. ఇప్పుడు దాన్ని స్పీకింగ్ ప్రాక్టీస్ ఎలా చేయాలి? మీకు మీరే వితౌట్ ఇంగ్లీష్ పార్ట్నర్ మీకు మీరే చదువుతూ ఉండండి. దిస్ ఈజ్ ద స్పీకింగ్ ప్రాక్టీస్ ఫర్ యూ. ప్రతి దాంట్లో కూడా వీడియోలో నేను అదే చెప్తున్నాను, మాకు స్పీకింగ్ ప్రాక్టీస్ చేయడానికి పార్ట్నర్ లేరు అని చెప్పి అంటున్నారు. సో స్పీకింగ్ ప్రాక్టీస్కి పార్ట్నర్ లేకపోయినా యూ క్యాన్ స్పీక్ యువర్ సెల్ఫ్. జస్ట్ రీడింగ్ అలవాటు చేసుకోండి, అది కూడా లోపల కాదు, మీ బయట మాట్లాడుతూ ఉండండి. దాంతో మీకు ఆ రీడింగ్ ప్రాక్టీస్ తోటి స్పీకింగ్ ప్రాక్టీస్ కూడా ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. సో మీరు ఎలా చదవాలి? వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ ఈజ్ రమణి. వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ ముంబై. ఐఎమ్ బోర్న్ అండ్ బ్రాట్ ఫ్రమ్ హైదరాబాద్. ఈ రకంగా. సో ఇక్కడ మీకు 5 to 10 క్వశ్చన్స్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఎడ్యుకేషన్. నువ్వు ఏం చదువుతున్నావు? వాట్ ఆర్ యూ స్టడీయింగ్? మీరు ఏ కాలేజ్ నుండి చదువుతున్నారు? ఫ్రమ్ విచ్ కాలేజ్ ఆర్ యూ స్టడీయింగ్? హౌ ఈస్ దట్ కాలేజ్? కాలేజ్ గురించి కూడా మనం అడుగుతాం కదా, హౌ ఈస్ దట్ కాలేజ్? సో ఆఫ్టర్, ఒకవేళ ఎంబీఏ చేస్తే ఆఫ్టర్ ఎంబీఏ వాట్ ఆర్ యువర్ ప్లాన్స్, మీ ప్లాన్స్ ఏంటి? ఇలాగా వీటికి కూడా 5 to 10 క్వశ్చన్స్ వేసి దానికి ఆన్సర్ కూర్చొని ఆలోచించండి. మీరు ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏమేమి చేయొచ్చు అంటే, ఇప్పుడు ఎడ్యుకేషన్లో మీకు జాబ్ కూడా వచ్చేస్తుంది అనుకోండి, ఓకే ఈ ఎడ్యుకేషన్ తర్వాత ఏ జాబ్ చేయాలి? ఒకవేళ ఇఫ్ ఐ వాంట్ టు బికమ్ అ టీచర్ దెన్ వాట్ షుడ్ ఐ డూ? నేను అంటే ఇప్పుడు మన ఎవరైనా ఈసీసీఎడ్ చేస్తున్నారు, ఓకే ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్, సో ఆఫ్టర్ దట్ ఈసీసీఎడ్ ఎడ్యుకే డిప్లొమా సర్టిఫికేట్ వాట్ ఆర్ యువర్ ప్లాన్స్?
ఆఫ్టర్ యువర్ ఎడ్యుకేషన్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు బికమ్, ఇలాగా ఎన్నో ఎడ్యుకేషన్ రిలేటెడ్ కూడా మీకు కూర్చొని ఆలోచిస్తే ఎన్నో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ప్రాక్టీస్, స్పీకింగ్ ప్రాక్టీస్. ఓకే, నెక్స్ట్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ? వాట్ ఈస్ యువర్ ఫాదర్ నేమ్? వాట్ ఈస్ యువర్ మదర్ నేమ్? వాట్ ఈస్ యువర్ సిస్టర్ నేమ్? అండ్ ఈజ్ యువర్ ఫ్యామిలీ అ జాయింట్ ఫ్యామిలీ ఆర్ న్యూక్లియర్ ఫ్యామిలీ? అంటే మీరు గ్రాండ్ పేరెంట్స్తో ఉంటున్నారా, లేకపోతే మీరు న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఓన్లీ పేరెంట్స్ విత్ కిడ్స్, అలాగా లేకపోతే ఆంటీ అంకుల్, ఇలాగా ఫ్యామిలీ గురించి కూడా ఎన్నో క్వశ్చన్స్. అండ్ ఫ్రెండ్స్, హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? హౌ మెనీ ఫ్రెండ్స్ డూ యూ హ్యావ్? సో మీ ఫ్రెండ్స్ తోటి హాలిడేస్లో ఎక్కడికైనా వెళ్తావా? డూ యూ విజిట్ సమ్వేర్ విత్ యువర్ ఫ్రెండ్స్? సో డూ యూ వాచ్ మూవీ విత్ యువర్ ఫ్రెండ్స్ ఇన్ ది వీకెండ్స్? విల్ యూ పార్టీ విత్ యువర్ ఫ్రెండ్స్? ఇలాగా క్వశ్చన్స్, ఈ వీటితో కూడా మీకు 5 to 10 క్వశ్చన్స్. ఓకే, సో ఫ్యామిలీ అయిపోయింది కదా, గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ మళ్ళీ గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్, ఇలాగ మనకి ఎన్ని క్వశ్చన్స్. ఇట్ డజంట్ మీన్ గ్రాండ్ పేరెంట్స్ ఇవన్నీ కూడా స్ట్రేంజర్స్ తోటి మాట్లాడాలా అని చెప్పి కాదు, స్ట్రేంజర్స్ తోటి మాట్లాడడానికి కూడా వీటితో రిలేటెడ్ అయ్యి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి నేను మీకు తర్వాత చెప్తాను. సో ఫస్ట్ కన్ఫ్యూజన్ లేకుండా మీరు లిస్ట్ అవుట్ చేయండి క్వశ్చన్స్ అన్ని కూడా. నెక్స్ట్ హాబీస్, ఈ హాబీస్తో కూడా మీకు 5 to 10 క్వశ్చన్స్. వాట్ ఆర్ యువర్ హాబీస్? వాట్ ఆర్ యువర్ హాబీస్? వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ హాబీ? హాబీస్ ఉంటాయి, అందులో ఇంకా ఫేవరెట్ హాబీ ఏంటి? ఓకే, సో ఈ హాబీతో పాటు మీకు ఫ్యాంటసీస్ కూడా ఉంటాయి. ఫ్యాంటసీ అంటే ఏదైనా చేయడానికి మీకు ఇంకా ఎక్కువ ఎంత అంటే చాలా పిచ్చిగా చేస్తాం కదా. అంటే ఎగ్జాంపుల్, నాకు నా ఫ్యాంటసీ ఏంటి అంటే ఐ వాంటెడ్ టు క్రియేట్ న్యూ కంటెంట్. అంటే దానికోసమని నేను రకరకాల బుక్స్ చదువుతాను, లేకపోతే గూగుల్ సెర్చ్ చేస్తాను, అలాగా దట్ ఈస్ మై ఫ్యాంటసీ. అలాగే కొంతమందికి కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి. సో ఆ వాట్ ఈజ్ యువర్ ఫ్యాంటసీ అంటే ఫ్యాంటసీ అంటే చాలా ఎక్కువ ఇష్టం, ఆ ఇష్టం కోసమని మనము చాలా కష్టపడుతూ ఉంటాం. ఓకే, హాబీ అనేది టైం పాస్. ఓకే, సో నువ్వు హాబీ కోసం, హాబీ కోసం, ఓకే నీ హాబీ ఉంది, ఆ హాబీ కోసమని నువ్వు ఏమైనా ప్లాన్స్ చేస్తున్నావా? ఆర్ యూ ప్లానింగ్ టు జాయిన్? ఒకవేళ ఇప్పుడు నా హాబీ స్విమ్మింగ్, ఆ స్విమ్మింగ్ నేర్చుకోవడానికి అని చెప్పి ఎక్కడైనా క్లాస్లో జాయిన్ అవుతున్నావా? సో ఈ రకంగా మీరు క్వశ్చన్స్ 5 to 10 క్వశ్చన్స్. ఇట్స్ ఓకే ఒకవేళ మీకు ఎక్కడైనా గ్రామటికల్ ఎర్రర్స్ వచ్చాయి, లేకపోతే సెంటెన్స్ ఫార్మేషన్లో ప్రాబ్లం వచ్చింది, దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. ఇక్కడ మనము స్పీకింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాము, ఆ గ్రామటికల్ ఎర్రర్స్ అవన్నీ కూడా మీకు రూల్డ్ అవుట్ అయిపోతాయి. ఎలా అంటే మీకు స్పీకింగ్ ప్రాక్టీస్ అనేది ప్రాక్టీస్ అయితే కనుక ఆటోమేటికల్లీ మీకు మీరే రెక్టిఫై చేసేసుకుంటారు. నెక్స్ట్ ఫేవరెట్ థింగ్స్. ఈ ఫేవరెట్ థింగ్స్లో మనకి ఏమేమి మూవీస్ వస్తాయి, ప్లేసెస్ వస్తాయి, పిలిగ్రిమ్స్ వస్తాయి, మళ్ళీ ఇంకా ఫుడ్ వస్తుంది, క్లోత్ వస్తుంది, వేసుకునే బట్టలు, ఇలాగా ఎన్నో. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ మూవీ? సో హూ ఈజ్ యువర్ ఫేవరెట్ యాక్టర్ ఆర్ యాక్ట్రెస్? యాక్టర్ ఆర్ యాక్ట్రెస్? ఇంకా మనకి ఇవి కూడా ఉంటాయి కదా, డ్రామాస్, ఇవి కూడా కొంతమంది ఇష్టపడతారు డ్రామా. సో ఆ డ్రామాస్, ఈ ప్లేసెస్, ఒకవేళ ఓకే నా ప్లేస్ ఫేవరెట్ ప్లేస్ మనాలి, ఓకే డూ యూ వాంట్ టు విజిట్ మనాలి ఇన్ దిస్ సమ్మర్, హౌ ఈజ్ మనాలి? ఓకే, సో ఈ రకంగా మనకి ఫేవరెట్ థింగ్స్లో కూడా 5 to ఐ థింక్ మోర్ దెన్, ఎందుకంటే ఇక్కడ వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ మూవీ, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ యాక్టర్, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ప్లేస్ డూ యూ వాంట్ టు విజిట్, అండ్ విచ్ టైప్ ఆఫ్ క్లోత్స్ డూ యూ వాంట్ టు వేర్, డూ యూ లైక్ ట్రెడిషనల్ ఆర్ వెస్ట్రన్ వేర్ క్లోత్స్లో వస్తాయి. ఓకే, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్, సో ఆ ఫుడ్ నీకు నువ్వే కుక్ చేసుకుంటావా? వీక్లీ వన్స్ హౌ మెనీ టైమ్స్ డూ యూ ఈట్? ఇలాగ మనము ఆలోచిస్తూ ఉంటే ఎన్ని క్వశ్చన్స్ అంటే అన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. జస్ట్ సిట్ అట్ వన్ ప్లేస్ అండ్ థింక్ హౌ మెనీ క్వశ్చన్స్. నాకేంటంటే మీకు మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, మీకు మీరే న్యూ క్వశ్చన్స్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి నేను ఇవన్నీ కూడా గైడ్ చేస్తున్నాను. సో ఎయిమ్, ఎయిమ్ అనేది మనకి ఒక ఎయిమ్. సో
పెద్ద అయిన తర్వాత నువ్వు ఏమవ్వాలి అనుకుంటున్నావు? ఐ వాంట్ టు బికమ్ అన్ ఇంజనీర్. ఐ సో వాట్ డూ యూ వాంట్ టు బికమ్? వాట్ ఈజ్ యువర్ ఎయిమ్ యాజ్ ఎ టీచర్? వాట్ ఈజ్ యువర్ ఎయిమ్? ఒకవేళ ప్రొఫెషన్ని పట్టుకొని మనం అడిగితే గనక, ఓకే యాజ్ అన్ ఇంజనీర్ వాట్ ఈజ్ యువర్ ఎయిమ్? ఓకే, ప్రతి ప్రొఫెషన్కి కానీ స్కూల్లో ఉన్నప్పుడు కానీ మనకు కొన్ని ఎయిమ్స్ అంటూ ఉంటాయి కదా, ఆ ఎయిమ్ అనేది ఏంటి? ఇప్పుడు ఎయిమ్లోనే గోల్ క్వశ్చన్ కూడా మీరు వేయచ్చు. సో గోల్, గోల్ అంటే మనకి ఇక్కడ నేను ఒక జాబ్ చేస్తున్నాను, అందులో కొంచెం నాకు కమ్యూనికేషన్ ప్రాబ్లం వస్తుంది. సో నాకు ఒక గ్రోత్ అనేది రావట్లేదు. ఎందుకు అంటే మైట్ బి బికాస్ ఆఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఫ్లూయెంట్లీ. ఇప్పుడు నా గోల్ ఏంటి? ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ మై స్పీకింగ్ స్కిల్స్, ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ మై ఇంగ్లీష్ స్కిల్స్ సో దట్ ఐ కెన్ మూవ్ అహెడ్, నేను పైకి వెళ్ళడానికి అని చెప్పి, గ్రోత్ రావడానికి అని చెప్పి ఈ ఇంగ్లీష్ అనేది నేను చాలా ప్రాక్టీస్ చేయాలి. ఇలాగా ప్రతి ఒక్కరికి వాళ్ళ గ్రోత్ కోసం అని ఎన్నో గోల్స్ ఉంటాయి. సో దట్ ఈస్ గోల్. ఇప్పుడు గోల్ అనేది మనము ఒక ఒక పాయింట్కి అంటే అక్కడ రీచ్ అవ్వడానికి అని కొన్ని స్టెప్స్ ద్వారా వెళ్తూ ఉంటాము. అయితే ఆ స్టెప్స్ అంటే ఆ గోల్ మనకి క్రియేట్ చేసుకుంటే గనక మనము ఆ పై స్టేజ్కి వెళ్ళడానికని ఈజీగా ఉంటుంది. సో ఎయిమ్ అంటే ఇప్పుడు మనకి ఒక టార్గెట్ ఉంటుంది. సో దట్ ఈస్ ఎయిమ్. ఇక్కడ మీరు 5 to 10 క్వశ్చన్స్ ఇక్కడ వేయొచ్చు. అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్. స్పోర్ట్స్ అంటే మనకి ఎన్నో స్పోర్ట్స్ ఉన్నాయి, ఇండోర్ గేమ్స్ కూడా ఉంటాయి. సో వాటి రిలేటెడ్ మీరు క్వశ్చన్స్, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ స్పోర్ట్, సో విచ్ స్పోర్ట్ డూ యూ లైక్, డూ యూ ప్లే ఇన్ ఆన్ వీకెండ్స్, నువ్వేమైనా ఆడతావా? ఎస్ ఐ ప్లే బ్యాడ్మింటన్. ఓకే, సో హూ ఈజ్ యువర్ ఫేవరెట్ ప్లేయర్, వై? అంటే ఒకవేళ నాకు టెండూల్కర్ ఇష్టము, అదే జడేజా అంటే ఎందుకు ఇష్టం లేదు? ఇక్కడ ఒక 2 క్వశ్చన్స్ వచ్చేసాయి కదా, వై డూ యూ లైక్ ఓన్లీ టెండూల్కర్, వై నాట్ జడేజా? ఓకే, హూ ఈజ్ ద మోస్ట్ ఫేవరెట్ పర్సన్? ఇలాగా మనము స్పోర్ట్స్ రిలేటెడ్, ఈ స్పోర్ట్స్లో కూడా మనకి అడ్వెంచరస్ స్పోర్ట్స్ కూడా ఉంటాయి. అడ్వెంచరస్ అంటే మనకి ఇప్పుడు పారాగ్లైడింగ్, పారాషూట్, స్క్యూబా డైవింగ్ ఇవన్నీ కూడా అడ్వెంచరస్ అంటాము. ఐ లైక్ అడ్వెంచరస్ స్పోర్ట్స్. ఓకే, సో ఆల్మోస్ట్ అన్నీ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు క్వశ్చన్స్ ఇక్కడ వేయండి. నెక్స్ట్, అండ్ వన్ మోర్ థింగ్, యూ కెన్ మేక్ ఎ క్వశ్చన్ అబౌట్ పాలిటిక్స్ ఆల్సో. పాలిటిక్స్ గురించి కూడా మీరు ఒక క్వశ్చన్స్ ఎలా వేయొచ్చు అంటే, ఓకే విచ్ పార్టీ డూ యూ లైక్, మీకు ఏ పార్టీ ఇష్టము? బీజేపీ ఇష్టమా లేకపోతే కాంగ్రెస్ ఇష్టమా? ఓకే, సో మోదీ గవర్నమెంట్ ఎలా ఉంది? సో మనం పాలిటిక్స్ రిలేటెడ్ కూడా మనము మన ఫ్యామిలీలో కానీ స్ట్రేంజర్స్తో కానీ ఎన్నో క్వశ్చన్స్ కమ్యూనికేట్ చేస్తూ ఉంటాం కదా. సో దాన్నే మీరు ఒకవేళ మీకు క్వశ్చన్ ఏమి వేయాలని అర్థం కాకపోతే జస్ట్ తెలుగులో ఆలోచించండి. ఓకే, నేను మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఈ క్వశ్చన్ను నేను పాలిటిక్స్ రిలేటెడ్ వేస్తున్నాను, దాన్నే మీరు ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లో రాయండి. ఇలాగ మీరు ట్రై చేస్తూ ఉంటే కీప్ ఆన్ ట్రయింగ్ మీకు ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ చూడండి, మొత్తం ఓవరాల్గా 8 to 9 టాపిక్స్ ఉన్నాయి. ఒక టాపిక్లో మీరు 10 క్వశ్చన్స్ అండ్ 10 ఆన్సర్స్ వేసినా సరే 180 క్వశ్చన్స్ అంటే 180 సెంటెన్సెస్ మీకు వచ్చేసినట్టు. ఇక్కడ మీరు స్పీకింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఓకే, అంటే ఆ పేపర్లో రాసేసి మీరు అది మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీకు వేరే ఇంగ్లీష్ పార్ట్నర్ అనేది అక్కర్లేదు. యూ క్యాన్ ప్రాక్టీస్ బై యువర్ ఓన్, యూ నో నీడ్ టు వెయిట్ ఫర్ అదర్స్. మనకి మనమే ప్రాక్టీస్ చేసేసుకోవచ్చు. జస్ట్ చదువుతూ ఉంటే చాలు. ఓకే, ఇప్పుడు మనకి స్ట్రేంజర్స్ తోటి ఎలా మాట్లాడాలి? ఇప్పుడు ఇక్కడ మీకు మ్యాక్సిమం 180 సెంటెన్సెస్ వచ్చేసాయి. అంటే అందులో ఒక 90 క్వశ్చన్స్ తీసుకున్నా. 90 క్వశ్చన్స్లో మనము స్ట్రేంజర్స్ తోటి ఇన్ డెప్త్లో అయితే మనం మాట్లాడాం కదా, వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ మదర్ నేమ్, ఇవన్నీ కూడా అందులో ఏంటి కొన్ని, వాట్ ఈజ్ యువర్ నేమ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్, నౌ వేర్ ఆర్ యూ ట్రావెలింగ్, వేర్ డూ యూ లివ్, వాట్ ఆర్ యూ స్టడీయింగ్ రైట్ నౌ, ఆఫ్టర్ దిస్ వాట్ డూ యూ వాంట్ టు బికమ్. ఇలాగా సింపుల్ అండ్ స్వీట్ క్వశ్చన్సే మనం అడుగుతాం కదా. సో మీకేంటంటే ఈ ప్రాక్టీస్ తోటి బయటి వాళ్లతోటి కాన్వర్సేషన్స్లో కూడా మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ యు ఆర్ ప్రాక్టీసింగ్ దీస్ సెంటెన్సెస్,
మీకు మీరే క్వశ్చన్స్ వేసుకున్నారు, మీకు మీరే ఆన్సర్స్ చెప్పేసుకుంటున్నారు కదా. అండ్ అట్ ది సేమ్ టైమ్ యు ఆర్ డూయింగ్ స్పీకింగ్ ప్రాక్టీస్ ఆల్సో. బయట వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు మీకు ఇవన్నీ కూడా జస్ట్ ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. ఓకే, బయట వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు నేను ఆ క్వశ్చన్లో ఇక్కడ ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ టాపిక్ వచ్చింది కదా, ఓకే వాట్ ఈజ్ యువర్ ఎడ్యుకేషన్, వాట్ ఆర్ యూ స్టడీయింగ్, ఇవన్నీ కూడా మీకు మీకే తెలుస్తుంది. ఇన్ డెప్త్లో వెళ్లకుండా, అంటే బయట వాళ్ళతోటి మనం మరి ఎక్కువ ఏం ఇన్ డెప్త్ ఫ్యామిలీ రిలేటెడ్ కానీ ఏ అంత మాట్లాడాం కదా, ఏదో జస్ట్ సోసోగా అంటే ఎంతవరకు అవసరమో అంతవరకే క్వశ్చన్స్ వేస్తాము. అవన్నీ కూడా మీకు తెలిసిపోతాయి. ఎట్లాంటి హెజిటేషన్ లేకుండా యూ కెన్ కమ్యూనికేట్ యువర్ సెల్ఫ్ విత్ స్ట్రేంజర్స్, ఐ ప్రామిస్, బట్ యూ నీడ్ టు ప్రాక్టీస్ దట్. ఓకే, నా వర్క్, ఐఎమ్ గైడింగ్ యూ అండ్ హియర్ యు ఆర్ గోయింగ్ టు ఫాలో ద గైడెన్స్. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, కీప్ ఆన్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. సో ఐ హోప్ మై వీడియోస్ ఆర్ హెల్పింగ్ యూ. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి అనుకుంటే యూ ప్లీజ్ షేర్ మై వీడియో, సో దట్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. మనం మళ్ళీ నెక్స్ట్ లెసన్లో కలుద్దాము. టిల్ దట్ టైమ్ హ్యాపీ లెర్నింగ్. బై బై.